సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం రొనాల్డ్ రీగన్ కాలం నుంచే ఉంది ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత వీళ్ళంతా మీద నుంచి రాజకీయ మీదకు జంపు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఇదే కోవలోకి రావాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తమిళనాట విజయకాంత్ నుంచి మొదలు పెడితే శరత్ కుమార్ అరుణ్ పాండ్యన్ కార్తీక్ రామ్రాజ్ వీళ్ళంతా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాపతే అసలు అక్కడ సినిమాల్లో క్లిక్ అవ్వడం అంటే తర్వాత స్టెప్ రాజకీయాలే అంతగా సినీ రాజకీయాలు పెనవేసుకుపోయిన నేలది ఇక్కడ మనవాళ్ళు కూడా ఎందరో రాజకీయ యవనిక మీద ఒక మెరుపు మెరిసిన వాళ్లే చిరంజీవి తన రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి నటించడానికి వెళ్ళిపోయారు ఎంత ఎత్తులకు ఎదిగినా తన పాత చెప్పులు కుట్టడంలోనే ఎక్కువ సంతృప్తిగా స్వయం కృషి సినిమాలో చూపించినట్టు తిరిగి తన పాత వృత్తి అయిన నటనలోకే వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ అయితే అన్న చెయ్యలేని రాజకీయ ఘనకార్యం తాను చేయడానికి తీవ్రంగా కృషి చేయడం చూస్తూనే ఉన్నా తమిళనాడు కూడా విజయకాంత్ అనుభవాలను రజనీ కమల్ పెద్దగా గుర్తిస్తున్నట్లేదు ఇద్దరు రాజకీయ బరిలోకి దూకేస్తామని అంటున్న వాళ్ళే రజనీకాంత్ అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వస్తా వస్తా అంటూ బెదిరించి ఎన్నోసార్లు సార్లు ఇప్పుడు కూడా వస్తున్నట్టే చెప్పారు కానీ పార్టీ పేరు ఇంకా ప్రకటించడం లేదు రజనీ మక్కల్ మండ్రం పేరిట ఒక సంస్థను పెట్టి దానికి బాబా ముద్రను సింబుల్ గా పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇటీవల ఒక అభిమాని అనుకోని ప్రమాదంలో చనిపోతే తన అభిమాన సంఘం తరపున ఆర్థిక సాయం అందించారు కూడా అయితే కమల్ రాజకీయంగా వస్తానడం నాన్చుడు ధోరణి అట్టే లేకుండా అనే ఒక పార్టీ ప్రకటించేశారు ఇందుకు అరవింద్ కేజ్రీవాల్ ను అతిథిగా పిలిచి మరి తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించారు చాలా చాలా వింత ఏంటంటే రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలను నడుపుతానని అప్పుడే అంటే కమల్ తాను నెరపబోయేది ద్రవిడ రాజకీయాలని ముందే స్పష్టం చేశారు ఈ లెక్కన కమల్ హాసన్ కు రజనీకాంత్ కు నక్కకు నాగలోగా ంత తేడా ఉంది ఎందుకంటే కమల్ హాసన్ దక్షిణాది రాష్ట్రాలు ఏకమై ఉత్తరాది ఆధిపత్యానికి ఎదురొడ్డి పోరాడాలని తన సంప్రదాయ రాజకీయ సిద్ధాంతాన్ని బహిర్గతం చేశారు కానీ రజనీకాంత్ అలా కాదు బేసిక్ గా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహారాష్ట్ర వాడు దానికి తోడు ఆధ్యాత్మిక రాజకీయాలు అంటున్నాడు అంటే ప్రో బీజేపీ జస్ట్ లైక్ శివసేన టైప్ అనమాట ఈ రెండింటికి అసలు పొంతన కుదరదు దానికి తోడు మొన్న అందరూ మోడీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగితే రజనీ మాత్రం మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తారు ఒకడి మీద ఇందరు తిరగబడుతున్నారంటే వాడు ఎంతో బలవంతుడంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తారు ఇలా రజనీకాంత్ కు కమల్ కు అస్సలు కుదరదు దానికి తోడు రజనీకాంత్ ఈ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానంటున్నాడు అందుకే తొందరపడి తన పార్టీ ప్రకటనలేవి చేయలేదు కానీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే తాజాగా హీరో విశాల్ కమల్ రజనీ కలిసి ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటున్నారు ఇది నిజంగా అత్యాశయ్ ఉత్తర దక్షిణ ధృవాలైన ఇద్దరు నేతలు వీళ్ళు ఎంత లేదన్న రజనీది జాతీయవాదం కమల్ హాసన్ ది ప్రాంతీయవాదం ఈ రెండు వాదనలకు అస్సలు కుదరదు తమిళనాట రజనీ రాజకీయాలు నడిచే అవకాశమే లేదు ఎందుకంటే నుదుటి నిండా బొట్టు పెట్టి ఎప్పుడూ గుడులు గోపురాల వెంట తిరిగే తమిళ జనానికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే అయినా రాజకీయంగా చూస్తే వీళ్ళు ద్రవిడ విధానాలకే అధిక ప్రాధాన్యతనిస్తారు దీంతో ఇక్కడ రజనీ రాజకీయాలు అంతగా నడవ దానికి తోడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఈసారికి శరత్ కుమార్ రాధిక సీమా లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ అసలు సూటు కాడని వీళ్ళు అంటున్నారు ఎందుకంటే అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ అనే మహారాష్ట్రీయన్ పేరుగల రజని కర్ణాటకలో పుట్టారు ఇక్కడ బస్ కండక్టర్గా పనిచేసి చెన్నై వచ్చి డ్రామా ఇన్స్టిట్యూట్లో చేరారు తర్వాత అంచులంచులుగా ఎదిగి సూపర్ స్టార్ హోదా సాధించారు సినీ కెరియర్ పరంగా ఓకే కాని రాజకీయ పరంగా ఈ నాన్ లోకల్ మాకొద్దని అంటారు శరత్ తదితరులు ఎందుకంటే కావేరీ సమస్య వచ్చినప్పుడు కన్నడి గుడైన రజనీ కర్ణాటకకు వ్యతిరేకంగా గొంతు విప్పే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితుల్లో కన్నడ అనుకూల నేత తమకు వద్దంటే వద్దని అంటారు కొందరు సినీ రాజకీయ నేతలు అలాగంటే ఎంసీఆర్ జయలలిత కూడా ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు నెగ్గుకు రాలేదా అన్నది రజనీకాంత్ మద్దతుదారుల వాదన ఇవన్నీ అటు ఉంచితే విశాల్ కోరిక నెరవేరే పరిస్థితి అయితే ఈ దరిదాపుల్లో కనిపించడం లేదు ఒకవేళ కమల్ హాసన్ కు సూట్ అయితే ప్రకాష్ రాజ్ సూట్ అవుతారు కారణం ప్రకాష్ రాజ్ ఆలోచనలు కూడా ఇంచుమించు కమల్ హాసన్ మాదిరిగానే ఉంటాయి ఈ పరిస్థితుల్లో రజనీ కమల్ కాంబోలో రాజకీయ సినిమా విడుదల కావాలంటే మాత్రం సాధ్యం కాని పని అంటారు కొందరు సినీ రాజకీయ విశ్లేషకులు ఎక్కడైనా వేదికను కలిసి పంచుకునేటప్పుడు రజనీ కమల్ అలై బలైగా ఉంటారేమో కానీ ఒకరి మీద ఒకరు ఒకటితల వర్షం కురిపించుకుంటారేమో కానీ రాజకీయ సిద్ధాంతాల పరంగా మాత్రం ఇప్పుడే కాదు ఎప్పటికీ వేరే అలాంటి వేర్లున్న ఈ రెండు రాజకీయ సినీ వృక్షాలకు అంటుకట్టడం అంత తేలిక కాదని అంటారు నిపుణులు చూడాలి మరి ఈ ఇద్దరు సినీ దిగ్గజాల రాజకీయ ప్రయాణం ఎటు వెళ్తుందో